భగవద్గీత సర్వ మానవాళి కోసం. పంచమోధ్యాయ యథా దీపో నివాతస్థో నింగతే సోపమస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉంటుందో యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరంగా ఉండును. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు దీపజ్యోతి యొక్క ఉపమానమును చూపిస్తున్నాడు. వీచే గాలిలో దీపజ్యోతి సహజంగానే చంచలంగా ఉంటుంది. దాన్ని నియంత్రించడం అసాధ్యం. కానీ గాలి లేని చోట దీపం ఒక బొమ్మలాగా నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా మనస్సు అనేది సహజంగా చంచలమైనది మరియు నిగ్రహించటానికి చాలా క్లిష్టమైనది. కానీ ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు సంపూర్ణంగా భగవంతునితో ఏకమై ఉండునో అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి భక్తి యొక్క బలంచే నిలకడగా తన మనస్సుని వశమునందు ఉంచుకుంటాడు.